गुड इवनिंग एवरीवन, गुड इवनिंग, गुड इवनिंग 320D चैनल की स्वागतम। नेनु मी प्रवीण मरी। कोटलु संपादिंचिना व्यक्ति अयिना लेकपोते कोटल मंदिनि पालिंचे प्रभुलैना एवरिकैना गडिचिन कालानि तिरिगि तीसुकुरावडं इंपासिबल, निजमे कदा? टाइम कु उन्न इंपार्टेंस इंत अनि मनं चेप्पलेम। मरी टाइम मेनेजमेंट गुरिंचि मनतो ई रोजु चर्चलो पाल्गोनडानिकि लाइव लो నలుగురు ప్యానలిస్టులు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మన చర్చ ఆరంభిద్దాం. మొదటిగా తిరుపతి రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్. వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? మీరు టైం మేనేజ్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు? యా, టైం మేనేజ్మెంట్ ఇస్ రిఫర్స్ ద వే దట్ యు ఆర్గనైజ్ ప్లాన్ హౌ యు స్పెండ్ ఆన్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ గ్రేటర్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. That is called time management. Okay, great. Lanjyoti garu, it's an art. Yes, it's an art of doing any work without any stress and getting the better results. Okay, Hukum Singh garu, sir, time management anedi oka process, process of organizing and planning the time and dividing the time into various activities. And the specific one, that's time. Okay, Vijayaranga garu, time anedi oka management kabatti manam oka particular process of organizing and planning anedi untundi. Dantlo good time management ante manam ela aa time ni aa specific time lo etla manage cheyali anedi oka plan prakaram chesukoni manam aa time manage chesukunte successful ga aitham. So time management chesukodam ante task ni prioritize chesukodam ani meer cheptunnaru. Tirupati Reddy garu, how to prioritize the task? ప్రవీణ్ గారు, ఇప్పుడు ప్రయారిటీ ఎలా ఉంటుందంటే, ద బెస్ట్ వే టు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద ప్రయారిటైజ్ ద అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద అర్జెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద నాట్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద వన్ వీ హావ్ మ్యాట్రిక్స్ వీ హావ్ టు ప్రిపేర్ అండ్ ద ప్రయారిటీస్ వీ హావ్ టు ఫోకస్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ మేనేజింగ్ టైమ్స్. ప్రయారిటైజ్ అంటే మనకి నాలుగు ఉంటాయండి, లైక్ అర్జెంట్, ఇంపార్టెంట్, దాని తర్వాత వచ్చేసి నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, దాని తర్వాత వచ్చేసి అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఇంకొకటి ఉంటుందండి, అది నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. సో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనేది దాన్ని మనం డూ ఇట్ నౌ అని అంటామండి, ఇప్పుడే మనం అది చేయాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, దీన్ని మనము షెడ్యూల్ చేసుకొని దాని తర్వాత మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని మనం చేయాలి. లేటర్ అని అనండి, లేటర్ అంటే దాని తర్వాత అది నెవర్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మనము అర్జెంట్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అనే దాన్ని వెంటనే చేయడానికి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దాని తర్వాత అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, అది మనకి అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, మనం దాన్ని డెలిగేషన్ చేసి మనం కాకుండా ఇంకెవరితో అయినా చేపిస్తే అది బాగుంటుంది. లేదు మనమే చేయాలి అనుకుంటే ఒక సఫిషియంట్ టైం చూసుకొని, మన ఫ్రీ టైం చూసుకొని దాన్ని చేయడం బాగుంటుంది. దాని తర్వాత నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అంది, నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ అనేది అది చాలా మనం చూసుకోవాలండి. ఎందుకంటే అది నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అంటున్నాం కానీ మనం దాన్నే ఎక్కువ మట్టికి చేస్తున్నాం, దాంట్లో ఉన్న టైం చాలా మట్టికి వేస్ట్ అయిపోతుంది. సోషల్ మీడియా, గాసిపింగ్, మూవీస్, టీవీ, ట్రావెలింగ్, ఇవన్నీ. సో నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అవాయిడ్ చేస్తే చాలా మట్టికి బెటర్. థ్యాంక్ యూ. జ్యోతి గారు, ఏదైనా సరే కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయాలి, ఏది తర్వాత చేయాలి అని డిసైడ్ చేసుకొని ఇంపార్టెంట్ వైపు టిక్ చేసుకుంటూ మనం ఒక ప్లాన్ ద్వారా వెళితే మనము టైం మేనేజ్మెంట్ లోకి డెఫినెట్ గా అడుగు పెట్టిన వాళ్ళం అవుతాం. విచారంగా అదే మనం అంటే ప్రయారిటైజ్ అంటే మనం ఫస్ట్ ఏ వర్క్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి, మనది ఏదైతే ఇంపార్టెంట్ ప్లాన్ ఉంటుందో దాన్ని ఫస్ట్ మనం ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలో మనము ఈ ఈమెయిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి ఎక్కువ వర్క్ మనం ప్రయారిటైజ్ చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో ఈ వర్క్ చేయాలి అనేది మనకు మైండ్ కాన్సన్ట్రేషన్ చేసి, జనరల్గా మనము ఏ టైంలో ఎనర్జీ ఉంటుందో ఆ టైంలో మనము, సపోజ్ మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటాం, ఆ టైంలోనే మనం గోల్ సెట్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకుంటే మనం ఏదైతే టైం మేనేజ్మెంట్ మనం తొందరగా కంప్లీట్ చేయగలుగుతాం, సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. మీరు అందరూ చెప్పింది నాకు అర్థమవుతుంది. ఇందాక జ్యోతి గారు చెప్పినప్పుడైనా, తిరుపతి రెడ్డి గారు చెప్పినప్పుడైనా, మనం ఏంటంటే కాన్సన్ట్రేషన్ కావాలి అంటున్నారు.
కానీ చాలా సార్లు మనం ఏదైనా టాస్క్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం, మన మైండ్ ఇంకొక దాని మీదకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు 4-5 పనులు ఉన్నాయనుకోండి, ఇంకో దాని మీదకి వెళ్తూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు హౌ డు యూ లిమిట్ యువర్ డిస్ట్రాక్షన్స్, అంటే మీ యొక్క డిస్ట్రాక్షన్స్ ని ఎలా లిమిట్ చేసుకుంటారు? జ్యోతి గారు మీరు చెప్పండి. ఎస్, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మనము మనం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ చేసుకొని చాలా పాజిటివ్ గా ఆలోచించాలి. ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఇది నేను చేయగలను అని అనుకుంటూ మొదలు పెడితే, అంటే వెల్ బిగన్ ఈస్ హాఫ్ డన్ అని అంటారు కదా, ఆ విధంగా స్టార్ట్ చేస్తూ తర్వాత అవసరమైతే మన పక్కన ఉండేటువంటి రిసోర్సెస్ ని కూడా వాడుకుంటూ ఒక పనిని మనం సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. అలాగే మన డిస్ట్రాక్షన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఓకే, విజయరంగ గారు. అదే, మనకు డిస్ట్రాక్షన్స్ అంటే మనం ఏదైనా వర్క్ చేస్తుంటే దానికి మనకు డిస్ట్రాక్ట్ అవుతుందంటే అది వర్క్ కొంచెం పెద్దగా ఉన్నట్టు మనం దాన్ని అంటే పార్ట్ పార్ట్గా చేసి, అంటే 3 టైప్స్ 4 టైప్స్గా అట్లా చేసి తర్వాత మనం కంఫర్టబుల్గా అంటే ఒక కొంత టైం అయినాక మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, కొంచెం రిలాక్స్ కావడం, తర్వాత మన హెల్త్ బాడీ కూడా అంతే కంఫర్టబుల్గా ఉండి దాన్ని ఒక ప్లానింగ్ ప్రకారం కంఫర్టబుల్గా చేసుకుంటూ పోతే మన డిస్ట్రాక్షన్స్ అధిగమించవచ్చు అండి. సో మన బాడీని రిలాక్స్ చేసుకుంటే మనం డిస్ట్రాక్షన్స్ ఓవర్టేక్ చేయొచ్చు అని చెప్పేసి దేని పార్ట్స్ గా చేసి దాన్ని మనము అంటే వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, ఈమెయిల్స్ అలాంటివి ఏమైనా వచ్చినా మనం సోషల్ మీడియా చూసుకుంటూ డిస్టర్బ్ అవుతుంది, వేరే వాట్సాప్లు ఇలాంటివి వచ్చేది, ఆ టైంలో మనం దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఈ డిస్ట్రాక్షన్ కాకుండా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే మనం సింప్లిఫై చేసి ఈజీగా చేయొచ్చు. హుకుమ్ సింగర్, హిందీలో ఒక సేయింగ్ ఉండండి, ఖాళీ దిమాగ్ శైతాన్ కా ఘర్ అంటారు, ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. సో మన మైండ్ని మనం ఎప్పుడు బిజీగా ఉంచితే మనం ఈ డిస్ట్రాక్షన్స్ అనేటి, మామూలుగా డిస్ట్రాక్షన్ అంటే చాలా ఉంటాయి, మన ఆవర్కి డిస్ట్రాక్షన్ అనేది మొబైల్ ఫోన్ అండి. ఆ మొబైల్ ఫోన్కి మనం కొంచెం దూరంగా ఉంటే మన గోల్స్ ఏవైతే ఉన్నాయో, మన మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏమైనా ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసుకుంటూ మనం దాన్ని చూస్తూ ఉంటే మాత్రానికి ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం చాలా మట్టుకి ఇది అవ్వచ్చండి. ఓకే, తిరుపతి గారు. సార్, డిస్ట్రాక్షన్స్ అనేవి జనరల్ వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చే డిస్టర్బెన్స్ డిస్ట్రాక్షన్స్ అంటాం. మన మైండ్ ఇంకొక రకంగా వెళ్లకుండా ఫోకస్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ దట్ పర్పస్ వీ హావ్ టు గెట్ ఆర్గనైజ్డ్ విత్ టు-డూ లిస్ట్. టు-డూ లిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సైలెన్స్ అలర్ట్స్ పెట్టుకోవాలా ఇప్పో మొబైల్లో. కీప్ ఓపెన్ ద ఇంటర్నెట్ యాప్స్ టు ఏ మినిమం. మనం అన్ని ట్యాబ్స్ పెట్టేసుకొని ఒకదాని మీద ఇంకొక ట్యాబ్స్ పాపప్ అవుతూ ఉంటుంది. సో దాని మీద మనం వెళ్ళి ఒక 2 మినిట్స్ మళ్ళీ అగైన్ ఇట్ కమ్ బ్యాక్. సో మన చేసే పనిలో కొంచెం ఆ టైం అనేది ఎలాబరేట్ అవుతుంది. అందుకని మనం డిస్ట్రాక్షన్స్ కి వెరీ వెరీ నౌడేస్ డిస్ట్రాక్షన్స్ ఇస్ వెరీ బిగ్ ఇష్యూ టైం మేనేజ్మెంట్. మనం ఒకటి అనుకుంటాం, ఈ లోపల వాట్సాప్ వస్తుంది, సడన్ గా దాన్ని చూస్తాం, ఇంకోటి ఓపెన్ చేస్తాం, అవన్నీ చూసే వరకు మనం చేసే పని కాస్త పక్క వెళ్ళిపోతుంది. సో బ్రేకింగ్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇన్ టు స్మాల్ పీసెస్ that also we can konjam danni distractions use music and headphones to cut down a noise silence lo pettukodam find best environment for efficient baaga unda environment lo manchi chakkaga evaru disturb cheyakunda unna place lo unnaithe konjam manam focus chestu mana time ni effectively utilize chesukoni janalaki e cheyal anukunamo we can do immediately. That is the హుకుమ్ సింగ్ గారు. ఇప్పుడు ఇందాక మీరు అందరు చెప్పినట్టుగా మనము స్మాలర్ చంక్ చేసుకుంటే డిస్ట్రాక్షన్స్ ఏమన్నా ఉంటే ఎస్ఎంఎస్లు అన్నారు, వాట్సాప్లు అన్నారు, బయట నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్ ఓకే, కానీ మనకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. మరి పర్సనల్ లైఫ్లోంచి కూడా మనకు డిస్ట్రాక్షన్స్ కావచ్చు. అంటే పర్సనల్ లైఫ్ ఏదో ఒక నీడ్ రావచ్చు, అది ఇంపార్టెంట్ కావచ్చు. మరి అలాంటి పర్సనల్ లైఫ్ డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఓవర్టేక్ చేయొచ్చు టైం, అంటే మనం చేస్తున్న టాస్క్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? అంటే దీనికి నా ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను సార్. నేను ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్నాను. ముంబై వెళ్ళే టైంలో నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో అక్కడ నుంచి నాకు మన పైలట్ క్యాబిన్ విజిబుల్ ఉంది. పైలట్ వచ్చారు, డోర్ దగ్గర నిల్చున్నారు, తను ఏదో చదివారు, స్మైల్ చేశారు, లోపలికి వెళ్ళిపోయారు. అది ఏంటో నాకు విజిబుల్ లేదు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేను అక్కడ దగ్గరికి వెళ్ళి చూశాను, అసలు ఏమి ఇక్కడ రాసుంది అని చెప్పేసి. ఫ్లయింగ్ ఈజ్ అ సీరియస్ ప్రొఫెషన్ అన్నారు అండి అక్కడ రాసి. Flying is a serious profession. So, don't carry your worries beyond this point. అంటే మిమ్మల్ని నమ్మి ఇంకా 300 మంది జనాలు వెనుక ప్యాసింజర్స్ ఉన్నారు. సో ఇది ఇక్కడే ఉంచండి. సో మనము ఫ్యామిలీ డిస్ట్రాక్షన్స్, మన ఫ్యామిలీ వరీస్ని కానివ్వండి, మన వర్క్ పర్సనల్ లైఫ్ని కానివ్వండి, కంబైన్ ఎప్పుడు కూడా చేయకూడదండి, మిక్స్ చేయకూడదు.
మనం ఇక్కడ నుంచి మన క్లినిక్ కి కానివ్వండి, మన ఆఫీస్ కి కానివ్వండి, మన క్యాబిన్ దగ్గరికి వెళ్ళామంటే, అక్కడ వన్స్ అక్కడికి వెళ్ళామంటే మనం దాని మీద అంటే మనకు వర్క్ ఎథిక్స్ ఉంటాయండి, అది మనం నేర్చుకుంటాం. సో మనం దాన్నే ఫాలో అవ్వాలి. మన ఇంటిలో ఉన్న ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని మనం మైండ్ లో పెట్టుకుంటే మనం అక్కడ వర్క్ చేయలేము. సరే అక్కడ అయిపోయింది, క్లోజ్ చేసేసి మళ్ళీ మనం ఇంటికి వచ్చాము అంటే అక్కడి వరీస్ మళ్ళీ ఇక్కడ చేయొద్దండి, అదంతా మిక్సప్ అయిపోతే చాలా మెస్ అయిపోతుంది. సో ఇక్కడ వరీస్ ఇక్కడే మేనేజ్, అక్కడ వరీస్ అక్కడ. ఓకే, తిరుపతి రెడ్డి గారు, మీరు ఒక సీఏ గా ఉండి ఫ్యామిలీ డిస్ట్రాక్షన్స్ మిమ్మల్ని ఎంతగా డిస్టర్బ్ చేస్తాయి, మీ వర్క్స్ ని ప్రయారిటైజ్ చేసుకుని? అంటే ఒక ఆడిటింగ్ వెళ్ళారు, ఇప్పుడు ఇందాక హుకుమ్ సింగ్ చెప్పాడు వదిలేసి వెళ్ళిపోమని, కానీ ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ అట్లాంటిది ఉందనుకోండి, మీరు అక్కడ ఆడిటింగ్ కూడా ఇంపార్టెంట్, మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ క్వశ్చన్, బట్ ఇక్కడ ఎట్లా ఉంటది అంటే, మన ఫ్యామిలీ ఈస్ ద ఇంపార్టెంట్ యాజ్ వెల్ అస్ ప్రొఫెషన్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ద సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, మనకు సపోజ్ ఆ యొక్క మన యొక్క ఇంపార్టెంట్ అంటే అక్కడ మనం వెళ్తే కానీ మనం తప్పదు అన్నప్పుడు, సపోజ్ ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్కి ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మనం వెళ్తే కానీ అవ్వదు, అక్కడ ఎమోషనల్ ప్రాబ్లం ఉంది అని అంటే వెళ్ళాలి, లేదు అంటే డాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇష్యూ. సో అదర్వైజ్ ఎమోషనల్ ఇష్యూ ఉంటుంది, నాకు ఇట్లా అయినప్పుడు కొంచెం మోరల్ సపోర్ట్ కావాలన్నప్పుడు వెళ్ళి రావాలి, అలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. బట్ ప్రయారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ యువర్ ప్రయారిటీ. ఇక్కడ నువ్వు చేయకపోతే రేపే చేసుకోవచ్చు అన్నప్పుడు దట్ యూ కెన్ పోస్ట్పోన్ అండ్ గో, అదర్వైజ్ లేదు ఇవాళ ఇది అయిపోకపోతే 1 lakh ఒక 10 lakhs కొట్టుకో నష్టం వస్తుంది క్లయింట్ అన్నప్పుడు డెఫినెట్లీ వీ హావ్ టు డూ. అక్కడ ఇంకెవరినో డిప్యూట్ చేసి అలా మన మన యొక్క మేనేజ్మెంట్ అంటే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, మన కొలీగ్స్ మళ్ళీ మన ఆఫీస్ ఉపయోగించుకొని మనం రిమోట్ గా వర్క్ చేయడానికి వీలుంటే రిమోట్ గా చేస్తాం, వెళ్ళాల్సి వస్తే వెళ్తాం. దట్ ఈస్ ద మెయిన్లీ అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రైంట్ అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో డెలిగేషన్ అంటారు మీరు, డెలిగేట్ చేసుకుని టాస్క్ ని మనం కంప్లీట్ చేయించుకోవచ్చు అంటారు. ఓకే విజయరంగ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మైండ్ కూడా ఇలాంటివి ఓవర్టేక్ చేయడానికి ఫస్ట్ నుంచి కూడా మెడిటేషన్ చేయడము, బాడీ హెల్త్కు పెట్టుకోవడం, అంటే ఇట్లాంటివి ఏమైనా వస్తే కూడా మనం దాన్ని ఫేస్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి మనం ఏదైనా ఫ్యామిలీలో డిస్ట్రక్షన్స్ కొద్దిగా కేర్ టేకర్స్ని ముందరే పెట్టడం, సపోజ్ ఇంట్లో ఒక ఎక్స్ట్రా ఏదైనా ఒక వర్కర్ని కానీ ఒక పని మనిషిని కానీ లేకుంటే అట్లా సపోర్ట్గా పెట్టుకోవడము, రిలేషన్ కానీ అంటే మనము ఉన్న వర్క్ను కూడా ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ మనం ఆల్టర్నేటివ్గా బాడీని ఫస్ట్ మనము మెడిటేషన్ ఇలాంటివి ఫస్ట్ నుంచి చేయడం వల్ల మనం ఒక కంట్రోల్ ఏదైనా వచ్చినా కానీ దానికి కూల్గా అంటే జరిగేదాన్ని అయితే ఎవరు ఆపలేరు డిస్ట్రాక్షన్, కానీ మనం ఎంతవరకు దాన్ని సబ్సైడ్ చేయగలుగుతామో అంతవరకు చేయగలుగుతాం. అది మనం ముందరి నుంచి కూడా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి డిస్ట్రాక్షన్ అనేది మైండ్ ముందరే సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎంతటి కష్టమైనా కానీ మనం అధిగమిస్తామనే ఒక విల్ పవర్ అనేది మనకు వస్తుంది. అందుకని ఆ టైం మేనేజ్మెంట్లో మనము ఏదన్నా ఇంట్లో ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ముందరే కేర్ టేకర్స్ని కొద్దిగా పెట్టుకోవడం, రిలేషన్ సపోర్ట్ చేయడము, చుట్టుపక్కల వాళ్ళతో ఉన్న కాంటాక్ట్స్ ఉండడం, ఇది మనకు ఎంతో సపోర్ట్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో మన సోషల్ అదనేది పెంచుకోవాలంటారు, పెంచుకుంటే మనకు ఎప్పుడు ఏ టైం అయినా మనకు సపోర్టర్స్ అనేది పెంచుకుంటే అదొక ధైర్యం వస్తుంది. నేను ఎక్కడ వెళ్ళినా కానీ నేను ఒక ఫోన్ కాల్ చేసినా లేకుంటే చుట్టుపక్కల ఎవరన్నా నాకు సపోర్ట్ ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సర్కిల్ అట్లా ఉంటుంది కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను లేకుండా మనం లేకుండా కానీ మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని ఎప్పటికీ మన ఫ్యామిలీకి సపోర్ట్గా పెట్టుకుంటే మనకు కొంచెం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ కూడా, అంటే పర్సనల్ లైఫ్. అదే, యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా అంటే ఒక ఫీమేల్గా ఫ్యామిలీ నుంచి డిస్ట్రక్షన్స్ కంటే ఎక్కువ నాకు సపోర్ట్ వచ్చిందనే చెప్పాలి. డిస్ట్రక్షన్స్ ఉంటాయి అఫ్కోర్స్, కానీ దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ పని చేస్తూ ఆఫీస్లో ఎక్కువ ఓవర్ టైం వర్క్ చేస్తూ దాన్ని నచ్చజెప్పి తర్వాత ఆ ఉన్నటువంటి వర్క్ని మనం కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే అక్కడ ఆఫీస్లో కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. సో ఎప్పుడైనా అవసరం అనుకుంటే మనం ఫ్యామిలీ విషయాలకి మనం వెళ్ళొచ్చు. అట్లాగే ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా చాలా ఉంటుందని అనుకుంటున్నాను, నేను తీసుకుంటాను కూడా. బికాజ్ నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే ఆల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్యామిలీ సపోర్ట్. అట్లా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ నుంచి అడ్వాంటేజెస్ నేను ఎక్కువగా తీసుకున్నాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. విజయరంగ గారు, ఇందాక మీరు చెప్తూ స్ట్రెస్ గురించి మెన్షన్ చేశారు, ఒక ఒక డెడ్ లైన్ ఉంది, ఓకే మనకు ఒక టాస్క్ డెడ్ లైన్ ఉంది, ఆ డెడ్ లైన్ ఉన్నప్పుడు మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో అలాంటి స్ట్రెస్ ని టైం మేనేజ్మెంట్ లో ఎలా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు? అంటే మనకు ఈ డెడ్ లైన్స్ అనేది ఒక ఓపెన్ ఛాలెంజ్ కింద తీసుకుంటాం జనరల్గా. సమ్టైమ్స్ ఏమంటే మనకు అన్రియలిస్టిక్ థింగ్స్ మనకు హ్యాపెనింగ్ అవుతుంటాయి, అంటే అట్లా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తుంది. అందుకే నేను మొదటి నుంచి కూడా మన బాడీ మైండ్ కంట్రోల్ ఉండి అంటే మనము ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత ఇలాంటివి డెడ్ లైన్స్లో మనము ఒక ఈ టైంలో ఈ వర్క్ చేయాలి. సపోజ్ ఒక స్పోర్ట్స్ మ్యానే ఉన్నాడు, జనరల్ ఎగ్జాంపుల్ అతను తీసుకున్నాడు, అంటే నా పర్సనల్గా ఉంటే జనరల్
ఒక ఇండియా పాకిస్తాన్ ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది, వాడు ఏమంటే ఈ డెడ్ లైన్ లోపల ఇది చేయాలి, గోల్ చేయాలి అని. అట్లనే మనం కూడా ఏమంటే ఈ డెడ్ లైన్లో గోల్ చేయాలంటే ఎక్కువ మనం ముందరే హార్డ్ వర్క్కు ప్రిపేర్ కావాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి. అంటే ఈ టైంలో మార్నింగ్ టైం నేను హెల్త్ ఈ టైంలో ఎక్కువ నేను వర్క్ చేయగలుగుతాను, ఆ టైం పెట్టుకొని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా ఆ డెడ్ లైన్ని మనం అధిగమిస్తామనే ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటే తప్పకుండా కూడా ఏ గోల్ అయినా కానీ మనం ఏ డెడ్ లైన్ అయినా కానీ అధిగమిస్తాం అనేది ఫస్ట్ మైండ్లో ఒక ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్గా మనము అధిగమిస్తామనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఒక్కోసారి అటు ఇటు అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకు ముందరే ఉంటుంది కాబట్టి చేయగలుగుతామని, టైం మేనేజ్మెంట్ చేయగలుగుతామనేది ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే హెల్త్ పరంగా కూడా మనం ఫిట్నెస్ ఉంటే ఇలాంటివి మనము ఒక పార్ట్ పార్ట్గా వర్క్ ఉంటే ఇంకా మనము ఏదైనా మీరు అన్నట్టు ఆ టైంలో నేను ఈ వర్క్ చేయలేను కంప్లీట్ కాలేను, సో నేను ఫ్రాంచైజ్ సపోర్ట్ తీసుకోవడం వేరే ఇట్లా సపోజ్ మన కొలీగ్స్ ఫ్రెండ్స్ లేకుంటే ఫ్రాంచైజ్ పార్ట్ టైం వర్కర్స్ పెట్టుకొని తొందరగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది సక్సెస్ కు ఒక టైం మేనేజ్ చేయగలుగుతా అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు వేరే సపోర్ట్. స్ట్రెస్ అనేది మాక్సిమం స్ట్రెస్ అవ్వనండి, ఎందుకంటే ఒకవేళ మనం పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ మనం ఇచ్చేసుకుంటే మనం స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదండి. ఒకవేళ అందులోనూ మనం స్ట్రెస్ అయినాము అంటే మనం ఆ స్ట్రెస్ అనేది మనం వర్క్లో చూపించండి అండి. అంటే మనం కామ్గా రిలాక్స్గా హ్యాపీగా ఉండి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటనే మనం వర్క్ చేస్తే వాళ్ళకి ఎలాగో అవుతుందండి. ఇప్పుడు మీరు స్ట్రెస్ అయిపోయి ఎంప్లాయీస్ మీద ఇది చేసేసి లేదంటే క్లయింట్స్ మీద అది చేసి మనకి నష్టం. సో మనకి స్ట్రెస్ అయినప్పటికీ ఒకవేళ రాదు పరిస్థితి వచ్చినప్పటికి కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఐదర్ నా మ్యాన్ పవర్నైనా పెంచుకొని లేదంటే నేను నా వర్కింగ్ అవర్స్ ఓవర్ టైం చేసైనా సరే ఆ డెడ్ లైన్ కి ముందు నా టాస్క్ ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. జ్యోతి గారు, హౌ డు యు మేనేజ్ స్ట్రెస్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఏ టాస్క్ అయినా సరే డే వన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఎర్లీ స్టార్ట్ చేయాలి, తొందరగా స్టార్ట్ చేయాలి. తర్వాత మనకు తెలిసినటువంటి కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోవాలి, కంప్లీట్గా అందరి మీద డిపెండ్ కాకుండా కొన్ని కొన్ని చేస్తూ పోకుంటూ తర్వాత తప్పకుండా ఈ స్ట్రెస్ అనేది మనము వర్క్ డివిజన్లో అంటే డెలిగేట్ చేయడం ద్వారా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే కనుక మనం ఈజీగా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వగలుగుతాం. తిరుపతి రెడ్డి గారు. ఎస్ సార్, యాక్చువల్లీ స్ట్రెస్ అనేది తిరుపతి రెడ్డి గారు, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హుకుమ్ సింగ్, మీరు చెప్పండి మీ లైఫ్లో ఎప్పుడైనా మీ వర్క్ దగ్గర బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలానే ఉన్నాయండి. లైక్ ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి, అక్కడ నుంచి నేను ఇక్కడ వరకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేసి వచ్చాను. మళ్ళీ మార్నింగ్ టైంలో నాకు క్లినిక్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ని నేను ఇచ్చేయాలి అంటే అన్ని అందరు పేషెంట్స్ని చూడాలి, అంత 30-40 పేషెంట్స్ని నేను మధ్యాహ్నం వరకు కవరప్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ 2 డేస్ బిఫోర్ నుంచి అపాయింట్మెంట్స్ వచ్చేసాయి అనుకోండి. అప్పుడు మనం ఎలా దాన్ని చేయాలి అంటే ఐదర్ మనం మార్నింగే వచ్చి దాన్ని ఫాలో అప్ చేసి మార్నింగ్ నుంచే లైక్ మనం 10:00 స్టార్ట్ చేయాల్సింది, 8:00 నుంచే స్టార్ట్ చేసి మన లంచ్ టైం అనేది నేను పర్సనల్గా లైక్ 3:00 నేను లంచ్కి వచ్చాండి. ఆ రోజు ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా టైం వర్క్ చేసి అందరు పేషెంట్స్ని చూసి దాని తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. అంటే ఆ స్ట్రెస్ఫుల్ అనేది అది ఎలాగో ఉంది కానీ పని అయితే మనమే చేయాలి కాబట్టి అది చేయడం జరిగింది. యా జ్యోతి గారు. ఎస్, ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి ప్రవీణ్ గారు. మీకు మీ మీరు స్ట్రెస్ ని ఓవర్కమ్ చేసిన సిచువేషన్ ఏదైనా ఉందా? ఎస్, ఈ మధ్య కాలంలోనే ఐ థింక్ మనందరికి కూడా తెలుసు, జస్ట్ 1 మంత్ బ్యాక్ స్కూల్ స్టార్ట్ అయింది అండ్ విత్ ఇన్ 1 వీక్ వీఆర్ డిటెక్టెడ్ ఇన్ పాజిటివ్ కేస్. సో ఒక్కసారి అప్పుడు నాకు 3 టాస్క్లు ఉన్నాయి, ఒకటి టీచర్స్ ఆనరింగ్ అండ్ 1 మై ఫ్రమ్ ప్రొఫెషనల్ సైడ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ 1 కాంపిటీషన్ ఇన్ విచ్ ఐ వాజ్ సపోజ్ టు పార్టిసిపేట్. సో ఈ 3 ఒకేసారి అండ్ ప్లస్ సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఐ వాజ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. బట్ వాట్ షుడ్ ఐ డూ? ఐ థింక్ ఐ జస్ట్ క్లోజ్డ్ మై ఐస్ ఫర్ ఎ వైల్
అండ్ ఆలోచించాను, అయిపోయింది ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి దెన్ ఐ ప్రిపేర్డ్ ఏ లిస్ట్ ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ఎలా చేయాలి, ఎవరి నుంచి ఎలా అంటే హెల్ప్ తీసుకోవాలి అనే చక్కగా ప్లాన్ చేసుకొని దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని నేను వెళ్ళాను అండ్ ఐ కంప్లీటెడ్ మై టాస్క్. సేమ్ మేడం అన్నట్టు నాది కూడా సేమ్ అలాగే, ఒక స్టార్టింగ్ లోనే కరోనా ఎఫెక్ట్ అయ్యాను. ఇంట్లో ఏమో ఇద్దరు కిడ్స్ ఉన్నారు, దే ఆర్ ఓన్లీ 4 మంత్స్ బేబీస్, దట్ టూ ట్విన్స్. సో ఎలా అని అంటే మా డాటర్, మా వైఫ్, మై సెల్ఫ్ అండ్ మై సన్-ఇన్-లా నలుగురికి కరోనా వచ్చింది. బట్ చిల్డ్రన్కి రాదనే ఒక పక్క డాక్టర్తో మేనేజ్ చేస్తూ, అంటే బిజినెస్లో పొలిటికల్గా ఇవన్నీ కూడా స్ట్రెస్ నాకు అలవాటైపోయింది. సో దాన్ని స్ట్రెస్గా తీసుకోకుండా ఛాలెంజ్గా తీసుకొచ్చేసాను. కానీ ఇది కొత్త స్ట్రెస్ వచ్చింది, ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా ఎనీథింగ్ విల్ హ్యాపన్. కానీ కరెక్ట్గా మనము ఏదైతే డాక్టర్ ఏదైతే ఉందో ప్రిస్క్రిప్షన్ ప్రకారం, వాళ్ళ సజెషన్ ప్రకారము దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ నలుగురం కూడా కంప్లీట్గా కరోనా నుంచి బయటపడము. అది అంటే దేవుడు ఇచ్చిన వరం ఏమో, అంటే దెర్ ఇస్ నో మెడిసిన్ కదా. కానీ ఆ పీరియడ్లో అయితే ఐ ఫీల్ స్ట్రెస్. కానీ మన మనోబలం అనేది ఉంటుంది కదా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడడం, అది లైఫ్లో అంటే మర్చిపోలేము. ఎందుకంటే 4 మెంబర్స్ అందరం కూడా ప్లస్ బేబీస్ కూడా వాళ్ళు ఈ పీపీ కిట్స్ వేసుకొని వాళ్ళకు మా పిల్లలకు ఫీడింగ్ ఇస్తూ ఇదంతా కళ్ళ మీద చూస్తున్నాము. అంటే జస్ట్ అంటే వీఆర్ షేరింగ్ దట్ థింగ్ అనమాట. కానీ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనం ఏదైతే కరెక్ట్గా మెడిసిన్ వాడము, వాళ్ళది ఏదైతే కరెక్ట్గా మనము డైట్ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని వితిన్ పీరియడ్ వీ 4 మెంబర్స్ గాట్ నెగిటివ్. సో బై ద గ్రేస్ గాడ్ వీఆర్ సేఫ్. అది ఒక లైఫ్లో ఒక స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యాము. నవ్వు ఎరవ తిరుపతి రెడ్డి గారు ఓకే, ఐ థింక్ హీస్ హ్యావింగ్ ఏ టెక్నికల్ ప్రాబ్లం. జ్యోతి గారు, ఇందాక మీరు ఫస్ట్ వాట్ ఈస్ స్ట్రెస్ టైం మేనేజ్మెంట్ అన్నప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు. మన హుకుమ్ సింగ్ కూడా అర్జెంట్ బట్ నాట్ అర్జెంట్ అని చెప్పేసి, కానీ అట్లాంటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఆ నాలుగిట్లోంచి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా మీ లైఫ్ లో జరిగింది చెప్పగలుగుతారా? అంటే నేను మా ఫ్రెండ్ కి సజెస్ట్ చేశాను, అంటే మొన్న ఎలక్షన్ డ్యూటీలో తను పార్టిసిపేట్ చేస్తానన్నప్పుడు తనకు ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ మ్యారేజే ఉంది. సో నేను చెప్పాను అలా వెళ్ళొద్దు, ఎందుకంటే యు థింక్ ఇది అర్జెంటా ఇది ఇంపార్టెంటా, మన ఎలక్షన్ డ్యూటీ అర్జెంటా లేకపోతే మ్యారేజ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంటా, ఒక్కసారి క్వశ్చన్ వేసుకో అనగానే ఒక్కసారి ఆలోచించేసరికి అండ్ నా మాటతోటి తను వెళ్ళకుండా వచ్చింది అండ్ తను డ్యూటీలో జాయిన్ అయింది. అండ్ టు మై సర్ప్రైజ్ ఏం జరిగిందంటే తన ఈవీఎం పనిచేయలేదు. ఆ రోజు నైటే మేము ఓపెన్ చేసి చూసాం. సో ఇట్ వాజ్ జస్ట్ adjacent to my polling station. రెండు బూతులు ఒకే విలేజ్ లో ఉన్నాయి. అది లక్కీగా తను నా మాటతో వచ్చింది, వచ్చి ఓపెన్ చేస్తే అది ఈవీఎం పనిచేయలేదు. అదే తను డైరెక్ట్ గా వచ్చి ఉంటే మరి తెల్లవారు ఎలా జరిగేది, ఎంత డిస్ట్రాక్షన్ ఉంటుండే, ఎంత అప్సెట్ ఉంటుండే, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుండే. సో ఐ రియల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ బీయింగ్ ఒక్క క్వశ్చన్ వేసాను అంతే, ఏది అర్జెంట్ ఏది ఇంపార్టెంట్ అనే ఆ చిన్న క్వశ్చన్ తోటి. అండ్ ఇట్ రియల్లీ షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. హుకుమ్ సింగ్ సార్, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే రీసెంట్ గానే సార్, అదే కాదు వేరే ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అయినా సరే నాలుగు ఆప్షన్స్ లో ఏదైనా ఒక దానికి సంబంధించింది. ఓకే, అంటే మన లైఫ్ లో మనం చేయలేంది అంటున్నారు. ఓకే, బట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ ఇప్పటిదాకా మేడం చెప్పారు. సో నేను అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అంటే లైక్ ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా క్లినిక్ లో పేషెంట్స్ కూర్చొని ఉన్నారు సార్. నేను లోకల్లో అవైలబుల్ లేను, అంటే కొంచెం దూరంలో ఉన్నాను. అక్కడ పేషెంట్స్ అయితే ఉన్నారు, అది అక్కడ అర్జెన్సీయే. కానీ నాకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అక్కడ పేషెంట్స్ని కూడా మనం వదిలేయలేము. సో ఆ టైంలో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇక ఈగోస్లో పోతే మనకి అది వర్క్ అవ్వదు సార్. సో నేను నా కొలీగ్ ఒక ఆయనకి కాల్ చేసి కొంచెం క్లినిక్ వెళ్ళి మీరు ఫ్రీ ఉంటే పేషెంట్స్ని చూడడానికి ట్రై చేయండి, అంటే అప్పుడు నాకు ఫైనాన్షియల్ కూడా లాస్ ఉండదు, నా పేషెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు రిటర్న్ పోకుండా అన్నట్టు. ఓకే, విజయం గారు, అర్జెంట్ అంటే ఈ మధ్యనే నాకు కొద్దిగా పొలిటికల్ టార్గెట్స్ పెట్టారు, ఏదంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్.
సో సోషల్గా మన ఒక సర్వీస్ కిందనే లెక్కనే నేను పబ్లిక్లోకి వెళ్ళిపోయాను. అదే డెడ్ లైన్ బెటర్, ఈ డెడ్ లైన్ లోపల ఒక 3000 అప్లికేషన్స్ అని, దాని ఒక ప్రకారం అంత ఇంపార్టెంట్ నాకు కాదు కానీ మనం ఒక అచీవ్మెంట్ చేస్తే బాగుంటుందని అర్జెంట్ అనే ఒక ప్లానింగ్ వేసుకొని 6th లాస్ట్ డేట్ అని, అంటే అగైన్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ బట్ టిల్ లాస్ట్ డే వరకు కూడా అర్జెంట్ అని చెప్పారు. సో నేను దాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఫొటోస్ కలెక్ట్ చేయడము, అంటే ఇంకా ఎక్స్ట్రా, ఎందుకంటే ఐ హ్యావ్ టు అచీవ్ కదా, అందుకని అర్జెంట్ కాబట్టి కొంచెం మనం ఎక్స్ట్రా ఆర్డినరీగా వర్క్ చేయాల్సి వచ్చింది. నాట్ ఇంపార్టెంట్ అంటే మనము ఏదో సోషల్లో మనము పబ్లిక్ సర్వీస్ చేయాలి, అంటే ఒక అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో ఇది ఒక సోషల్ సర్వీస్ లాగా చాలామంది, నాకు మంచి అప్రైజ్ కూడా వచ్చింది. దాదాపు ఒక 3000 అప్లికేషన్స్ దాకా నేను చేయించాను డివిజన్ మొత్తము. కొద్దిగా అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు అది సాటిస్ఫాక్షన్, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ అవుట్ ఆఫ్ సో మెనీ డన్ దిస్, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ టైంలో ఇంతమందితో నేను గ్రాడ్యుయేట్స్ని ఎన్రోల్మెంట్ చేయించాను. అంటే నాట్ ఇంపార్టెంట్ అని కాకుండా కానీ అర్జెంట్ కాబట్టి ఆ టైంలో చేశాను. జ్యోతి గారు, మీరు ఒక పని పూర్తి చేయడానికి ఓకే టాస్క్ లేట్గా కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే డెడ్లైన్ మిస్ అయిన సందర్భం ఏదైనా ఉందా? టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకుండా మీ లైఫ్లో ఉంటే ఎలాంటిది? అది డెఫినెట్గా ఉంది. నేను అంటే నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను టూర్కి వెళ్ళాను, గుజరాత్ టూర్కి వెళ్ళాను, అందరూ రెడీ ఉన్నారు, నేను చేసుకుంటానులే, ఏముందిలే, పర్లేదు అది ఇది అనుకున్నాను. కానీ వెళ్ళాను, వెళ్ళి అక్కడ ఆ బ్యాగ్స్ స్క్రోల్ అవుతుంటే అక్కడ నేను టైంకి వెళ్ళాను. టైంకి వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ దాంట్లో పవర్ బ్యాంక్ ఉంది, ఆ పవర్ బ్యాంక్ చేయబట్టి అది తీసేశారు. అంటే తీసేశారు, దాన్ని నేను చూసుకోలేకపోయాను. దా అక్కడి నుంచి ఒక్కటెనుక వెంట వెంటనే నన్ను వెంటాడి మళ్ళీ ఊరు చేరే వరకు కూడా నేను ఆ బ్యాగ్ పొందలేకపోయాను. అది అంటే నేను లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల, లేట్గా ప్లాన్ చేసుకోవడం వల్ల. ఆ పవర్ బ్యాంక్ ఉండొద్దు అన్న విషయం నాకు తెలుసు, అయినా కానీ అది ఎలా ఓవర్లుక్ అయిందో అది వెళ్ళిపోయింది. అది చెకింగ్ అయిపోయింది, చెకింగ్ అయిపోయి ఆ బ్యాగ్ అందులో నుంచి తీసుకోకపోవడం, ఇట్స్ ఆల్ రియల్లీ ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్ ఫర్ మీ. ఆ విధంగా జరిగింది. హుకుమ్ సింగ్ జీ సార్, నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళానండి. నాకు సెమినార్ ఉండింది అక్కడ. ఆ సెమినార్కి యాక్చువల్గా నేను వెళ్ళొద్దు అన్నట్టుగానే అనుకున్నాను, బట్ నాకు అందులో ఒక సెషన్ చాలా ఇంపార్టెంట్, నేను అది అటెండ్ అవ్వాలి ఎట్లాగైనా అనుకొని సరే ఎట్లయినా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వన్ డే బిఫోరే నేను అక్కడికి రీచ్ అయిపోయాను. అక్కడ నేను పహాడ్గంజ్ నుంచి ప్రగతి మైదానికి వెళ్ళాలి, అక్కడ నుంచి మెట్రో సర్వీస్ ఉంటుంది. నేను చేసిన తప్పు పని ఏంటి అంటే ఆ మెట్రో నడుస్తుందా లేదా మరి ఆ రూట్లో అని కనుక్కోకుండా హాయిగా రూమ్లో రెస్ట్ తీసుకున్నాను, సాయంత్రం బయట తిరిగాను, అంతా అయిపోయింది. దాని తర్వాత నేను మార్నింగ్ లేచాను, హాఫ్ అన్ అవర్ జర్నీ అక్కడ నుంచి. నేను మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళే వరకు ఇక్కడ ఈ లైన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 డేస్ రీఇన్వేషన్లో ఉంది సార్ అని చెప్పారు. నాకు బైక్ నేను క్యాబ్ వెళ్తే అక్కడికి 2 అవర్స్ పడుతుంది, వెళ్ళక తప్పదు. నేను మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ పట్టుకొని ప్రగతి మైదానికి వెళ్ళే వరకు నేను ఏదైతే సెషన్ ఇంపార్టెంట్ సెషన్ అటెండ్ అవ్వడానికి ఏదైతే వెళ్ళానో ఆ సెషన్ అయిపోయింది అప్పటికి. వెళ్ళి నాకు సంబంధం లేని సెషన్స్లో కూర్చొని ఏం చేయలేము, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చినందుకు అన్నట్టుగా కూర్చున్నాను. అది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ పని వదిలిపెట్టుకొని అక్కడి వరకు వెళ్ళి నేను కొంచెం సమయం తీసుకొని వెళ్ళి అసలు ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుందా, మన సిటీ కాదు మన స్టేట్ కాదు, ముందుగా ఒకసారి చూసుకొని ఉంటే బాగుండేది. అది చాలా నాకు ఇప్పటికి కూడా ఒక రిగ్రెట్ ఉండిపోయింది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆల్సో హెల్ప్స్ టు మెయింటైన్ అవర్ టైం ప్రాపర్లీ, టు మేనేజ్ అవర్ టైం ప్రాపర్లీ. దట్స్ వాట్ యు సెడ్. విజయరంగ గారు, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా. యా, అంటే మీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ టైం సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల మీరు మిస్ అయిన ఆపర్చునిటీ కానీ లేకపోతే డెడ్ లైన్ మిస్ అవ్వడం కానీ? జనరల్గా నాకు బిజినెస్లో అవుతుంటాయి అప్స్ అండ్ డౌన్స్. పర్టికులర్గా నేను హెల్తీ బిజినెస్ దాదాపు 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో నాకు ఛాలెంజింగ్గా అయింది బిజినెస్ కూడా. సో ఓవర్కమ్ చేస్తున్నా కానీ అది డిస్ట్రాక్షన్స్ లాగా ఇట్లా నేను అనుకున్న టైంకి కొంత షార్టేజ్ రావడము, ఆ షార్టేజ్ని మళ్ళీ కవరప్ చేయడము, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశాను. కానీ ఆ టాస్క్ అనేది నేను కంప్లీట్ చేయాలంటే ప్లానింగ్స్ ఎక్కువ వేసుకోవడము, ఎంత వేసుకున్నా ఏదో ఒక టైంలో మనకు ఈ ఫ్లడ్స్ రావడం ఇలాంటివి ఏవో ఒకటి డిస్ట్రాక్షన్ అవుతుంటాయి. అయితే ఈ టాస్క్ అనేది నేను పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనుకున్నప్పుడు మనం అన్నీ రెడీ చేసుకున్న షార్టేజ్ కావడము,
మనం ఇన్ టైంలో మనం కస్టమర్ని పంపించలేకపోవడం, అవి కొన్ని కొన్ని టాస్క్స్ మనం మిస్ అవుతుంటాం. కానీ దాన్ని నెగిటివ్ అంటే మరి దాన్ని సీరియస్ తీసుకోకుండా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటే బిజినెస్లో అన్నట్టు దాన్ని మేనేజ్ చేసుకుంటే ఓవర్కమ్ చేసుకుంటే వెళ్తాం. ఓకే, ఇది మన నెగిటివ్ అయిపోయింది. పాజిటివ్ అంటేనే భయపడే సమయంలో ఉన్నాము. బట్ స్టిల్ ఐ వాంట్ టు నో ఒక ఒక పాజిటివ్ సిచ్యువేషన్, మీరు టైం బాగా మేనేజ్ చేసుకోవడం వల్ల సక్సెస్ అయిన మంచి సిచ్యువేషన్, పాజిటివ్ సిచ్యువేషన్, ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? జ్యోతి గారు మీరు చెప్పండి. ఉంది. సక్సెస్ఫుల్ గా నేను 2018లో మహిళా ఉత్సవ్ ని కండక్ట్ చేశాను. అక్కడ ఎంపీ కవిత గారు ఉన్నారు, చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సో దానికి ఆ ఈవెంట్ కి నేను అన్ని రకాల లీడర్షిప్ లో ఉండేటువంటి అంశాలన్నీ పాటించాను. ఆ వర్క్ ని డెలిగేట్ చేశాను, ఉన్న రిసోర్సెస్ ని వాడుకున్నాను, టైం మేనేజ్మెంట్ ని ఫాలో అయ్యాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కరెక్ట్ 6:30 స్టార్ట్ అయిపోయి 8:30 ఎండ్ అయిపోయింది. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ ఈవెంట్ లో నేను వర్క్ చేసేటువంటి గవర్నమెంట్ పిల్లలు వచ్చి డాన్స్ పర్ఫామ్ చేసిండ్రు. అండ్ బై ద 10 PM అంటే ఒక 10:00 నేను డిన్నర్ చేసిన టైంలో, చేస్తున్న టైంలో ఐ రిసీవ్డ్ మెనీ కాల్స్ ఫ్రమ్ పేరెంట్స్, మా పిల్లలు సేఫ్ గా వచ్చారు అని. అంటే 10:00 వాళ్ళ డెస్టినేషన్ కూడా వెళ్ళిపోయారు అంటే రియల్లీ ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే అమ్మాయిలని తీసుకురావడం, మహిళా ఉత్సవం కాబట్టి కంప్లీట్ గర్ల్స్ ని కాన్సన్ట్రేట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ పిక్ చేసి డ్రాపింగ్ చేశాను. సో స్టిల్ ఐ రిమెంబర్ దోస్ కాల్స్. అండ్ మన లయన్స్ ఫ్రెండ్స్ కూడా అందరూ చెప్పారు ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ ఎ రియల్లీ వెరీ గుడ్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. దట్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఈవెంట్. నేను 2016-17లో మర్రిగూడెం అనే ఒక విలేజ్ ఉండేది. అక్కడ ఫస్ట్ ఫ్లోరోసిస్ డిటెక్టెడ్ ఏరియా స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ కంబైన్. అక్కడ మనకు ఫ్లోరోసిస్ డిటెక్ట్ చేస్తే అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ కలెక్టర్ వాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దామన్నారు. చేద్దామంటే రాత్రి వాళ్ళకు మెడిసిన్స్ అరేంజ్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాము, తర్వాత రాత్రి మెడిసిన్స్ పంపించడం జరిగింది. మార్నింగ్ అంతా కూడా ప్రోగ్రామ్ దాదాపు ఒక 5-6,000 అంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా గ్రామాల నుంచి జిల్లా పరిషత్ స్కూల్కి వచ్చారు. అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, జిల్లా ఎస్పీ కలెక్టర్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు. అయితే నేను అప్పటికప్పుడు రాత్రి డిసైడ్ చేసింది ఒక హాస్పిటల్ సరిపోదని చెప్పేసి ఇంకొక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళ స్టాఫ్ని ఈ అంబులెన్స్ని పంపించి దాదాపు ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ లోపలే దాదాపు 25-30 డాక్టర్స్తో ఆరుతో అన్ని రకాల స్పెషాలిటీస్ పెట్టించి ఈవినింగ్ వరకు ఆ టార్గెట్ కంప్లీట్ చేశాను. నాకు మంచి రికార్డ్ వచ్చింది అందులో. అక్కడ కొన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓకే వాటర్ కొద్దిగా కృష్ణా జలాలన్నీ రావడం, అప్పుడైతే నేను 2016-17 కూడా స్టిల్ దేర్ ఆర్ కేసెస్ ఆఫ్ ఫ్లోరోసిస్ అన్నమాట. అంటే మనకు ఫస్ట్ డిటెక్టెడ్ ఏరియా మర్రిగూడెం అని నల్గొండ డిస్టిక్లో వస్తుంది. ఆ ప్రోగ్రామ్ నాకు బాగా సక్సెస్ అనిపించింది, అంటే సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే టాస్క్ నేను అనుకున్నది చేశాను. అంటే వాళ్ళకు ఒక 2 ప్రైవేట్ హాస్పిటల్స్తో మాట్లాడి అక్కడ ఉన్న పబ్లిక్ మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకు ఎక్కువ కూడా ఆర్థో ప్రాబ్లమ్స్, తర్వాత బోన్స్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఎక్కువ కాల్షియం అవన్నీ ఇప్పించి ఈవినింగ్ వరకు 6:00 ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని సాటిస్ఫాక్షన్ వచ్చాం. అది నాకు అంటే పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయింది. ప్రవీణ్ భాయ్, నాకు కొంచెం ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. ఏంటంటే నాకు స్క్రీన్ పైన మొత్తం వైట్ వచ్చేసింది, మీరు ఎవరు కనిపించట్లేదు, బట్ ఆడియబుల్ నేను మాట్లాడతాను. సో సక్సెస్ అంటే మేము లాస్ట్ ఇయర్ హంగర్ రిలీఫ్ చేసామండి. హంగర్ రిలీఫ్ చేసినప్పుడు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలి అనేది మేము ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాము. లైక్ మధ్యాహ్న భోజనం పెడదాము హాస్పిటల్లో అన్నట్టుగా అనుకున్నాము. సరే ప్లాన్ అంతా అయిపోయింది, డిఎంఎండ్ వచ్చే దగ్గరికి వెళ్ళాము, పర్మిషన్ తీసుకున్నాము. సరే మరి అక్కడ డిఎంఎండ్ వచ్చో మాకు ఏం చెప్పలేదు. మధ్యాహ్నం ఆల్రెడీ అక్కడ ఏదో ట్రస్ట్ వాళ్ళు గత 3 నెలల నుంచి అన్నదానం చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు ఎలా దీన్ని మనం, క్లబ్ మెంబర్స్ ఏమన్నారు, సార్ మనకి మధ్యాహ్నం అయితేనే టైం కన్వీనియంట్ గా ఉంటుంది సార్, మార్నింగ్ టైమ్స్ లో అంటే కాస్త నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడదాము అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ లంచ్ పెట్టడంలో యూజ్ లేదు, అన్నం వేస్ట్ అయిపోతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడదాము అనే వరకు మా మెంబర్స్ ఏమన్నారు అంటే, లేదు సార్ మార్నింగ్ టైంలో కుదరదు, మాకు ఆఫీసెస్ ఉంటాయి, పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాలి, సో ఇవన్నీ కష్టం అయిపోతుంది, మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అంటే ఓకే అన్నాడు. నేను కొంతసేపు ఆలోచించాను, 365 డేస్ నేను ఒక్కడిని చెయ్యాలి అన్నట్టు, బట్ పర్లేదు నేను ఒక్కడైనా పర్లేదు, మీరు అప్పుడప్పుడు వస్తారు కదా అంటే, అవును సార్ మాకు లీవ్ ఉన్నప్పుడు పిల్లలకి ఆఫ్ ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా వస్తాము జాయిన్ అవుతాము అన్నట్టు మా క్లబ్ మెంబర్స్ సపోర్ట్ చేసేవారికి నేను మళ్ళీ ఇన్స్టాంట్ గా హంగర్ రిలీఫ్ స్టార్ట్ చేశాము. ఇయర్ లాంగ్ హంగర్ రిలీఫ్
అది నాకు నేను నార్మల్ గానే 8:30కి లేచేవాడిని సార్, బట్ హంగర్ రిలీఫ్ కాబట్టి మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవాల్సి వచ్చింది. అది ఇప్పటికి కూడా అలవాటు అట్లనే ఉంది, దట్స్ ఎ గుడ్ హ్యాబిట్. ఆ టైం మేనేజ్మెంట్ వల్ల నాకు వచ్చిన పాజిటివ్ ఏంటి అంటే, ఒకటి నేను టైంని ఎలా ఇచ్చేసుకోవాలి అనేది నేను బాగా మంచిగా నేర్చుకున్నాను. మళ్ళీ మెయిన్లీ నీడికి నేను సర్వ్ చేయగలుగుతున్నాను అనేది ఒక తృప్తి ఇప్పటికి కూడా ఉంది సార్. ఓకే ఓకే. తిరుపతి రెడ్డి గారు, ఒక ఒక సందేశం మన రాబోయే తరానికి, రాబోయే నాయకులకు టైం మేనేజ్మెంట్ కి సంబంధించి మీ వైపు నుంచి మీరు చెప్పే ఒక ఒక చిన్న సందేశం ఏదైనా? యా, టైం మేనేజ్మెంట్ అనేది యాక్చువల్ గా మనం ప్లానింగ్, ఆర్గనైజింగ్, తర్వాత ప్రయారిటైజ్, టు-డూ లిస్ట్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రయారిటీ, టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకు లైఫ్ లో ఎంతో మన ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి 24 hours టైమే, గాడ్ హాస్ గివెన్ 24 hours టైమ్ ఎవ్రీబడి, సిఎం ఆల్సో, పిఎం మన సిఇఓ, అండ్ ఫార్మర్స్, ఎనీబడి ఇన్ ద స్టూడెంట్ కూడా అంత 24 hours. ఆ 24 hours నే ఎంతసేపు నిద్రపోతామో, ఎంతసేపు ఫోకస్ గా వర్క్ చేస్తామో, ఎంతసేపు మనం సొసైటీకి సేవ చేయాలనుకున్నప్పుడు దెర్ ఆర్ గోల్స్, ప్రొఫెషనల్ అండ్ ఫ్యామిలీ అండ్ సోషల్ అండ్ స్పిరిచువల్, ఆల్ గోల్స్ ని మనం ఒక ఆర్డర్ లో పెట్టుకొని అన్ని గోల్స్ ని సమానంగా తీసుకెళ్లి చక్కగా చేసుకుంటే జీవితం అనేది ఒక మంచి ఫుల్ఫిల్మెంట్ గా ఉంటుంది. లేదనంటే ఒక దాని మీద ఫోకస్ చేసి అందులో సక్సెస్ అయ్యి మిగతా వాటిలలో లాక్ ఆఫ్ ద ఇది ఉంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంతో సక్సెస్ అయినా కూడా కొన్ని ఏరియాలలో మనము కోల్పోయామనే బాధ ఉంటుంది. కాబట్టి సాధ్యమంత వరకు ప్రయారిటైజ్ చేస్తూ అన్ని ఆస్పెక్ట్ లో అన్ని గోల్స్ ని ప్రయారిటైజ్ చేస్తూ మన టైం ని 24 hours ని అందరిలాగా కొంచెం ఉపయోగించుకుంటే వి కెన్ బి ఎంజాయ్ ద లైఫ్. దట్ ఈస్ మై విజయరంగ గారు, వెరీ బ్రీఫ్ గా చెప్పండి మీ సందేశం కాబోయే లీడర్స్ కి. ఇప్పుడు మనము ఏదైతే ఫాలో అవుతున్నామో వాళ్ళ లీడర్స్ కూడా ఫాలో కావాలి అంటే మనము కొన్ని మన దగ్గర ఉన్న లక్షణాలని వాళ్ళకు అవేర్నెస్ లాగా క్రియేట్ చేయడం, మనతో పాటు వాళ్ళని కూడా ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ అట్టు చేయడము, ఎనీ ప్రోగ్రామ్ ఏదైతే పాజిటివ్గా మనం ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటే వచ్చే కొత్త లయన్స్ కానీ కొత్త లీడర్స్ కానీ ఏదన్నా కానీ మన కింద ఉన్న అప్కమింగ్ వాళ్ళకి కరెక్ట్గా మనం ఏదైతే పాజిటివ్గా మన ఎక్స్పీరియన్స్ ఏదో వాళ్ళకు కూడా సేమ్ కొద్దిగా అప్పచెప్పడము, వాళ్ళకు కూడా కొంచెం మనమే మొత్తం అని కాకుండా కొంచెం కొంచెం పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం, అచీవ్మెంట్స్లో మనల్ని మనతో పాటు వాళ్ళు కూడా అచీవ్ అయ్యేటట్టు చూడడము. సో మనం ఏమంటే మనతో పాటు వాళ్ళు కూడా ఈక్వల్గా రావాలి, రేపొద్దున వాళ్ళు గ్రోత్ కావాలని అనే కాన్సెప్ట్తో వాళ్ళకి అన్ని కూడా అవేర్నెస్ మనం ఏవైతే అచీవ్మెంట్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామో దాంట్లో, సపోజ్ నేను ఎక్కువ మెడికల్ క్యాంప్స్ చేస్తాను దాంట్లో వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడము, లీడర్షిప్ మనం ఎట్లా చేస్తే సక్సెస్ అవుతుంది ఏ ప్రోగ్రామ్ అయినా, అట్లా నా దగ్గర ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటే అవి వాళ్ళకి నేర్పిస్తే రేపొద్దున వాళ్ళు కూడా ఓన్గా చేస్తారు, మెల్లిగా లీడర్స్ లాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళకు ఓన్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేసేటట్టు కొంచెం ఆర్గనైజ్ చేసి మనం వెనకలు ఉంటే వాళ్ళు వెనకాల నుంచి సజెషన్ ఇస్తే వాళ్ళు తప్పకుండా ఫ్యూచర్లో కూడా వాళ్ళు కూడా ఇట్లా ప్రెసిడెంట్స్గా సక్సెస్ కావడం, తర్వాత ఇంకా జోన్ చైర్మన్స్ అట్లా మంచి కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క లీడర్ మన దగ్గర ఉన్న అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ని మనం బయటికి తీయాలి, తీసి వాళ్ళని లీడర్స్ తీయాలి. అది నా పర్సనల్ ఒపీనియన్. జ్యోతి గారు, మెసేజ్ టు లీడర్స్ అండ్ టైం మేనేజ్మెంట్. Yes. ఇక్కడ మనం లయనిజం గురించి చెప్పాలనుకుంటే లయనిజం లో జాయిన్ అయిన వాళ్ళకంటే నాకు తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు అంటే కేవలము రెండు ఈ టైం మేనేజ్మెంట్ గురించి అంటే లెంతి మీటింగ్స్, చాలా డిలేడ్గా కండక్ట్ చేయడం, చాలా లెంతి ప్రాసెస్ ఉంటూ ఉంటుంది. సో అలాంటి ఇలాంటి ఈ సిచ్యువేషన్ ఒక దశాబ్ద కాలం కింద ఉండే నాకు ఇక్కడ ఒకరి పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. మన డిస్ట్రిక్ట్ 320D తరపు నుంచి ఆ ఉన్నటువంటి ఆ సినేరియో, పాత సినేరియోని మొత్తం తుడిచిపెట్టేసినటువంటి గొప్ప మహనీయులు మన డాక్టర్ జి బాబురావు గారు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను లయనిజంలో జాయిన్ అయినాక తొలి నాళ్ళల్లోనే కొద్ది రోజుల్లోనే ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించారు. 5,000 rupees ఎవరైతే 90 minutes లో కంప్లీట్ చేస్తారు అనేటువంటి ఆ కాన్సెప్ట్ తీసుకురావడం అనేది ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్. దానితోటే ఇవాళ మన అందరము నాకు తెలిసి మన 320D ఒక ఒక ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్ గా తయారైందని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ జిల్లాతో పాటు ఒక వ్యక్తిగా నేను ఎదిగాను, అండ్ నాతో పాటు నా ఉన్న చుట్టుపక్కల వారు కూడా టైమ్ మేనేజ్మెంట్ లో పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇది ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ బికాస్ టైమ్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ ప్రైస్లెస్.
you can't own it, but you can use it, and you can't buy it, but you can spend it. అంటే ఇక్కడ ఏంది అంటే మనకు ప్రైస్ ఒక ప్రతి క్షణం కూడా చాలా విలువైంది. సో ఇక్కడ నేను లయన్ మిత్రులకు ఇచ్చేది ఏంటి అంటే, ఒక సజెషన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ఆ బాధ్యతని తీసుకున్నారో ఆ మరుక్షణం నుంచే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే జనరల్గా మన అకాడమిక్ ఇయర్ లయనిస్టిక్ ఇయర్ జూలై 1st డాక్టర్స్ డే తోటి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఏప్రిల్లో ఆర్ మేలో మనము ఇన్స్టలేషన్ అవుతుంది. సో ఆ రోజు నుంచి మనం ప్లాన్ చేయండి, ఏ విధంగా రిసోర్సెస్ ని సమకూర్చుకోవాలి, ఎవరిని ఆనర్ చేయాలి, ఎవరిని పిఎస్టీలను ఎవరిని డిసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఆ ప్రతి పాయింట్ను కూడా రైట్ ఫ్రమ్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ అవుతామో అప్పటి నుంచే కనుక చేస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ ని రీచ్ అవుతాం అనేటువంటి నమ్మకాన్ని నేను ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ. प्रवीण भाई, मेरा वीडियो आ रहा है ना? हाँ आ रहे, आ रहे. हाँ, दिख रहे हैं. हाँ, तो अभी जो अपकमिंग लीडर्स हैं हमारे, उनके लिए मैं एक ही बोलना चाहूंगा कि हम सबके पास एक ही टाइम है, 24 आवर्स, यानी कि 86,400 मिनट्स है. हम लोग उसमें कम से कम 30 घंटे सो जाते हैं. अंटे मनम 86,400 सेकंड्स लो 30,000 सेकंड्स मन पड़कोने उंटाम, मन रेस्ट टाइम अदि. मिगिलिन 1600 सेकंड्स मन वेरे वेरे एक्टिविटीज की मन यूज चेस्तां. మన ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఇంక్లూడెడ్. ఆ 14 అంటే మన దగ్గర మిగిలి ఉన్నాయి ఒక 40,000 సెకండ్స్ పర్ డేలో. ఆ 40,000 సెకండ్స్ని ఒకవేళ మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టు అయితే కనుక చాలా బాగుంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనకి డిస్టిక్ గోల్స్ ఉన్నాయి. అప్కమింగ్ లీడర్స్ గురించి డిస్టిక్ గోల్స్ ఇస్తారు ప్రతి మన పిఎస్టీ మీటింగ్స్లో. ఆ డిస్టిక్ గోల్స్లో మనం మనకి టాప్ మోస్ట్ గోల్ ఏదైతే ఉందో అది మనకి మనము మైండ్లో ఫిక్స్ చేసుకొని, ఇప్పుడు అది గోల్ ఇది అనుకోండి, ఇది మనం ఈ ఇయర్ లాంగ్లో డైలీ ఒక స్టెప్ మనం వేస్తూ ఉంటే ఈ గోల్ ఏదో ఒక రోజు మనం ఈ గోల్ని సాధిస్తాం ఖచ్చితంగా. సో ఆ టైంని కరెక్ట్గా మేనేజ్ చేసి, ఒక్కటైతే ఒక యాక్టివిటీ, డైలీ ఒక యాక్టివిటీ కానివ్వండి, కనీసంగా ఒక 2 డేస్కి ఒక యాక్టివిటీ కానివ్వండి, మీరు చేస్తున్నట్టయితే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్యూచర్లో, ఒకవేళ ఇలా మీరు టైంని మేనేజ్ చేసుకుంటూ ఉంటే. నెపోలియన్ ఏమన్నారు అంటే, నేను నా రాజ్యాన్నే వదిలేస్తాను కానీ టైంని మాత్రం వృధా కానివ్వను అన్నారు. ఆ టైంకి అంత గొప్పతనం ఉందండి. సో వచ్చే లీడర్స్ ఆ టైంని అంత సద్వినియోగంగా యూజ్ చేసుకుంటే అంత బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, హుకుమ్ గారు అండ్ జ్యోతి గారు, తిరుపతి రెడ్డి గారు అండ్ విజయరంగ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓవర్ టు యు నాగరాజ్ సార్.